హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మన ఆర్ఆర్బి గ్రూప్ డి సెప్టెంబర్ 23వ తారీఖున షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్స్, రీజనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం చూడడం జరుగుతుందండి. సో రీజనింగ్ క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఉంటే లేదా రాయబోతుంటే తప్పకుండా మీ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో మనం నెక్స్ట్ వీడియోస్లో మనం వాటిని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో అంతకంటే ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, దానివల్ల మనకి ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడానికి మాకు ఒక ఎంకరేజ్మెంట్ కింద పనిచేస్తుంది అనమాట. ఓకే, సో ఓకే, మనం రీజనింగ్ లో ఏమేమి వచ్చాయి ఒకసారి క్వశ్చన్స్ మనం చూద్దాం. ఆడ్ మ్యాన్ అవుట్ లోంచి ఒక క్వశ్చన్ వచ్చింది, నెంబర్ అనాలజీలోంచి ఒక క్వశ్చన్ వచ్చింది, మిర్రర్ ఇమేజెస్ లోంచి ఒక ప్రశ్న వచ్చింది, అలాగే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్ లోంచి ఒక రెండు ప్రశ్నలు వచ్చాయి, అలాగే క్యాలెండర్స్ లోంచి ఒక ప్రశ్న వచ్చింది, వాటర్ ఇమేజెస్ లోంచి మూడు ప్రశ్నలు అనేవి అడగడం జరిగింది, అలాగే నెంబర్ సిరీస్ లోంచి ఒక ప్రశ్నని అడగడం జరిగింది అనమాట. సో కొన్ని ప్రశ్నలు అడిగిన క్వశ్చన్స్ లోని కొన్ని ప్రశ్నలు మనం ఇక్కడ చూడడం జరుగుతుంది అనమాట ఈ వీడియోలో. సో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్, ఆడ్ వన్ అవుట్. చూసుకోండి, ఈ నాలుగు నెంబర్లు ఇచ్చారు మనకి, ఇందులో ఏది విభిన్నంగా ఉంది, ఏది భిన్నంగా ఉంది అని మనల్ని అడుగుతున్నారండి. చూడండి, 120, అలాగే 300, 111, 133. క్లియర్ గా చూసుకుందాం. చూసుకుంటే ఏంటి, ఈ రెండు ఈవెన్ నెంబర్స్, ఈ రెండు ఆడ్ నెంబర్స్. ఓకే, అలా అవ్వట్లేదు. సో చూడండి ఏంటి, మనకి డివిజిబిలిటీ రూల్స్ మాక్సిమం అందరికీ తెలిసే ఉంటాయండి. ఇది 3తో డివిజిబుల్ అవుతుందా, 1+2+0 అంటే 3 వచ్చిందండి, కాబట్టి 3తో డివిజిబుల్ అవుతుంది. 3+0+0 3తో డివిజిబుల్ అవుతుంది. 1+1+3 3తో డివిజిబుల్ అవుతుంది. 3+3+1 7 3తో డివిజిబుల్ అవ్వట్లేదు. సో ఈ 3 పైన ఇచ్చిన 3 3తో డివిజిబుల్ అవుతున్నాయి, కానీ కిందది మాత్రమే 3తో డివిజిబుల్ అవ్వట్లేదు. సో ఏంటండి ఆడ్ వన్, ఏది విభిన్నంగా ఉందంటే 133 ఇక్కడ విభిన్నంగా మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, తర్వాత ప్రశ్న మనం చూద్దాం. అనాలజీలో మనకు క్వశ్చన్ అడిగారు, 29:58 సేమ్ 17:00 ఏంటి అంటున్నారు. చూసుకోండి, ఈ రెండింటి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటో మనం క్లియర్గా చూడాలండి. 29:2 58 రైట్, అంటే 17 × 2 అంటే ఇది 34 అవుతుంది అని మనం డైరెక్ట్ గా చూసిన వెంటనే ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. మిర్రర్ ఇమేజ్ ఆఫ్ MOB, MOBకి మిర్రర్ ఇమేజ్ ఏంటి అని అడుగుతున్నారండి. మిర్రర్ ఇమేజ్ లో ఎప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది, అది మనకి తెలియాలి క్లియర్ గా. రైట్, లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. సో దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది, ఈ B కాస్త ఇలా వస్తుంది, ఓ కిందే ఉంటుంది, ఎం ఏమవుతుందండి మనకి ఇలా రివర్స్ అవుతుంది, అంటే ఎం కిందే ఉంటుంది. సో ఇలా మనకి మిర్రర్ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఆన్సర్ లో ఆప్షన్స్ లో ఇది ఉంటే మనం దీన్ని మనం టిక్ పెట్టుకోవడం జరుగుతుంది. చూసుకోండి, దగ్గరకు దగ్గరగా దూరంగా దూరంగా కనిపిస్తాయి మనకి, అలాగే లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 23 December 1952 ఏ రోజు అని మన క్యాలెండర్లో ప్రశ్న అడగడం జరిగిందండి. మనం ఆల్రెడీ కూడా మన ఛానల్లో కొన్ని కోడ్స్ అనేవి చెప్పడం జరిగింది. సో చూసుకోండి, 23 December 1952 ఇప్పుడు మనం సాల్వ్ చేసుకోవాలంటే ఈ కోడ్స్ అనేవి మీకు మైండ్లో కంపల్సరీగా ఉండాలండి. మనం నోట్ చేసుకోకర్లేదు, బట్ మనకు మైండ్లో అనేది కంపల్సరీగా నోట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం చూసుకుంటే మనం క్లియర్గా చెప్పుకున్నామండి, క్యాలెండర్స్ వీడియో కూడా మనం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాం. ఆ వీడియోస్ 4 పార్ట్స్ ఉన్నాయి. సో 4 పార్ట్స్ చూస్తే మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా సరే సాల్వ్ చేయొచ్చు. మనం ఆ లింక్స్ కూడా మనం కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా చూడండి. సో చూసుకోండి ఏంటి, మొత్తం 5 యాడ్ చేయాలి అని మనకు తెలిసింది. 5 కలపాలి. ముందు డేట్ ఎంత అండి, డేట్ 23 కాబట్టి 23 కలుపుతాం. డిసెంబర్ కోడ్ ఎంత అండి, 6 కాబట్టి 6ని కలుపుతాం. అలాగే 1900 సంవత్సరం కాబట్టి ఎంత అండి కోడు, 0 కాబట్టి 0ని కలిపాం. తర్వాత 52 కాబట్టి ఇది 52ని కలిపాం. ఇప్పుడు 4 కలిపామండి, మొత్తం 5 కదా కలపాల్సింది. 5వది ఏంటి, లీప్ ఇయర్స్, ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి. 4తో డివైడ్ చేయండి, 4 1 4 12, 4 3 12 అంటే 4 13 52 కాబట్టి 13 లీప్ సంవత్సరాలు ఉన్నాయి. క్లియర్ గా ఇక్కడ చూసుకోవాలి, లీప్ ఇయర్ అప్పటికి ఎంటర్ అయిపోయిందా లేదా, అంటే ఫిబ్రవరి 29 తర్వాత ఉండాలి ఇక్కడ డేట్ కంపల్సరీగా. ఏముండాలి, ఫిబ్రవరి 29 తర్వాత డేట్ ఉండాలి కంపల్సరీగా ఇక్కడ, అప్పుడు లీప్ ఇయర్ ఎంటర్ అయినప్పుడు. ఎప్పుడు చూసుకోండి, ఇది ఇచ్చింది లీప్ ఇయర్ అయినప్పుడు మాత్రమే మనం అది చెక్ చేసుకోవాలండి. ఇచ్చింది లీప్ ఇయర్ కాదు, కాకపోతే మనం ఇంకేం చెక్ చేయక్కర్లేదు. ఓకే, సో ఇచ్చింది ఇక్కడ లీప్ ఇయర్ కాబట్టి 52 4తో డివైడ్ అవుతుంది కాబట్టి కరెక్ట్గా
అందుకని ఇది లీప్ ఇయర్. సో 1952 అనేది లీప్ ఇయర్ కాబట్టి మనం ముందునున్న అది ఏ మంత్తో మనం చూసుకుంటున్నాం. ఒకవేళ ఇది లీప్ ఇయర్ కాకపోతే ఏ నెలో చూసుకోకర్లేదు, డైరెక్ట్గా 4తో డివైడ్ చేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏముంది, ఇంకా ఇవన్నీ యాడ్ చేస్తాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అండి సింపుల్గా ఏంటి, ఇవన్నీ యాడ్ చేసే కంటే 7తో మనం డివైడ్ చేసుకొని రిమైండర్లు మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 7 × 3 = 21, రిమైండర్ ఎంత, 2, 6, అలాగే 0. 7తో మనం డివైడ్ చేసుకుంటే 7×7 = 49, అంటే మిగిలినంత 3. అసలు ఫస్ట్ రాసుకునేటప్పుడే రాసుకోవచ్చు అండి మీరు అది. 7×7 = 6. సో చూసుకోండి, 6, 6, 12, 2, 14. 14 అంటే 7తో డివిజిబుల్ అయిపోతుంది, ఇంక మిగిలింది ఏంటి, 3 మాత్రమే మిగిలింది. సో 3 వచ్చిందంటే ఏ రోజు అండి, ట్యూస్డే. ఏ రోజు, ట్యూస్డే అని మనం డైరెక్ట్గా చెప్పొచ్చు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 7, 14, 21, 28 క్వశ్చన్ మార్క్, నెంబర్ సిరీస్లో క్వశ్చన్ అండి. సింపుల్, అసలు చూస్తుంటే అనిపించేస్తుంది, 7, 7, 7, 7 డిఫరెన్స్ ఉంది. 7, 7, 14, 14, 7, 21, 21, 28, 28, 7, 35 అని మనం డైరెక్ట్గా చెప్పొచ్చు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనం, ఓకే సో మనం 23rd September shift 1లో వచ్చిన క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్ చూసామండి. సో ఇంకొన్ని అడిషనల్ క్వశ్చన్స్ చూద్దాం మనం. ఏంటి, నెక్స్ట్ షిఫ్ట్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, ఇవి మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో తప్పకుండా మీరు వీటిని కూడా క్లియర్గా చూడండి, బాగా ప్రాక్టీస్ చేయండి. సో చూద్దాం ఫస్ట్, మనకి ఆడ్ వన్ అవుట్ ఏంటి, ఐరన్ బాక్స్, మిక్సీ, కంప్యూటర్, గ్యాస్ స్టవ్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఇందులో ఆడ్ వన్ ఏంటి, విభిన్నంగా ఏది ఉంది అని అడుగుతున్నారనుకోండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏంటి, ఐరన్ బాక్స్ అనేది ఏంటండి, కరెంటుతో పనిచేస్తుందండి. మిక్సీ అనేది కరెంటుతో పనిచేస్తుంది. కంప్యూటర్ అనేది కరెంటుతో పనిచేస్తుంది. కానీ గ్యాస్ స్టవ్ అనేది ఏంటి, కరెంటుతో పనిచేయదు. సో గ్యాస్ స్టవ్ ఈజ్ ది రైట్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ ఆడ్ వన్ ఏంటంటే గ్యాస్ స్టవ్ అని మనం చెప్పచ్చు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. టార్టాయిస్, క్రాబ్, ఫ్రాగ్, ఫిష్. క్లియర్గా చూడండి, తాబేలు, క్రాబ్, కప్ప, చేప. ఇప్పుడు ఏంటి, క్లియర్గా మనకి తెలుసు ఏంటి, టార్టాయిస్ వచ్చేసి మనకి భూమి మీద బతుకుతుంది, నీటిలోనే బతుకుతుంది. క్రాబ్ కూడా మనకేంటి, నీటిలోనే బతుకుతుంది, బయట బతుకుతుంది. ఫ్రాగ్ ఏంటి, ఇది కూడా నీటిలోనే బతుకుతుంది, బయట బతుకుతుంది. కానీ ఫిష్ అనేది మాత్రం ఓన్లీ నీటిలో మాత్రమే బతుకుతుంది. సో ఈ నాలుగిట్లో ఏదండి విభిన్నంగా ఉంది, ఫిష్ విభిన్నంగా ఉంది, చేప విభిన్నంగా ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఫిష్ అవుతుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనం కొన్ని క్వశ్చన్స్ మరీ చూద్దాం. మనం ఇప్పుడు వాటర్ ఇమేజ్ క్వశ్చన్స్ చూస్తున్నాం అండి. వాటర్ ఇమేజ్, నీటి ఇమేజ్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే, మనం ఇందాక మిర్రర్ ఇమేజ్ చెప్పుకున్నాం, ఏమవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం. వాటర్ ఇమేజ్ ఏమవుతుందంటే టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుందండి. సో ఇదేమవుతుంది, ఇది కాస్త ఇలా రివర్స్ అయిపోతుంది. సో క్లియర్గా చూసుకోండి, బాటమ్ టాప్ అవ్వాలి, టాప్ బాటమ్ అవ్వాలి. సో ఎన్ ఇలా వచ్చి ఇలా రివర్స్ అవుతుంది, అంటే ఎన్ ఇలా వస్తుంది, రైట్. సో ఇక్కడ చూసుకోండి, ఆప్షన్ ఇది క్యాన్సిల్ చేసేయచ్చు డైరెక్ట్గా. యూ ఏమవుతుంది, యూ ఇలా ఉన్నది కాస్త రివర్స్ అవ్వాలి, అంటే ఇలా రావాలి, ఇలా రావాలి, రైట్. సో ఇది కూడా మనం క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఇది కూడా తప్పు, రైట్. ఎల్ ఇలా ఉంది, దాని మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది, ఇలా అవుతుంది. సారీ, వాటర్ ఇమేజ్ ఏమవుతుంది, కిందకి ఇలా, ఇది ఏమవుతుంది, టాప్ బాటమ్ అవ్వాలి, బాటమ్ టాప్ అవ్వాలి. సో ఈ కింద నుండిది పైకి వెళ్తుంది, ఆ పైన ఉన్నది కిందకు వస్తుంది. సో ఇది కాస్త ఏమవుతుంది, ఇలా అవుతుంది, దాని మిర్రర్ వాటర్ ఇమేజ్. ఓకే, సో ఇది రావాలి. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అని మనం డైరెక్ట్గా చెప్పచ్చు. క్లియర్గా చూసుకోండి, వాటర్ ఇమేజ్ అంటే ఏం లేదు, దీన్ని ఇలా రివర్స్ చేయాలి, ఈ పైది ఇలా కిందకు వస్తుంది అనమాట, రైట్. పైది కిందకి, కిందది మీదకి వెళ్తుంది వాటర్ ఇమేజ్ లోని. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. మళ్ళీ వాటర్ ఇమేజ్ మీదే మనం క్వశ్చన్ అడుగుతున్నాం. సో వాటర్ ఇమేజ్ ఏకి, ఏ ఇలా ఉండేది కాస్త ఏమవుతుంది, దీనికి వాటర్ ఇమేజ్ ఇది అవుతుంది. ఓకే, సో అన్నిటిలోని ఏ అదే కనిపిస్తుంది. సి ఉంది, సి ఇలా ఉండేది, ఇలా రివర్స్ అయితే అదే సి మళ్ళీ వస్తుందండి. సి ఎప్పుడు కూడా సి కిందే ఉంటుంది, వాటర్ ఇమేజ్. సో ఇది తప్పు అని మనం డైరెక్ట్గా చెప్పచ్చు, రైట్. సో నెక్స్ట్ ఓ కిందే ఉంటుంది. ఓకే, యూ ఏమవుతుంది, ఇట్ రివర్స్ అయితే ఇలా అవుతుంది, రైట్. సో అన్నిటికీ కూడా మనకి అదే ఇచ్చారండి. ఎస్ ఏమవుతుంది, ఎస్ ఇటు రివర్స్ అయ్యేసరికి, రైట్. ఎస్ ఇలా ఉండేది, ఇటు రివర్స్ అయితే ఏమవుతుందండి, ఇలా అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది తప్పు అని మనం డైరెక్ట్గా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో టీ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది, రివర్స్ అయితే ఇలా వస్తుంది, రైట్. సో ఇది కూడా తప్పు. సో ఏంటంటే ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్ అని మనం చెప్పచ్చు. సో క్లియర్గా చూసుకుంటే వెంటనే టిక్ పెట్టేయచ్చు అండి. వాటర్ ఇమేజ్ క్వశ్చన్స్, మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్స్ చాలా చాలా ఈజీగా ఉంటాయి. సో నెక్స్ట్ మనం చూద్దాం, కొన్ని క్యాలెండర్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం అండి. ఫాస్ట్గా చూద్దాం. 4th January 1928 ఏ రోజు అని అడిగారు అనుకోండి. 4th
ఫోర్. ముందు ఏంటి ఏం చెప్పుకున్నాం, ఐదు కలపాలి అని మనం చెప్పుకున్నాం. ఏంటి ఫస్ట్ డేట్ నాలుగు, సో నాలుగు ప్లస్ జనవరి కోడ్ ఏంటి ఒకటి ప్లస్ ఒకటి, 1900 కోడ్ ఏంటి సున్నా ప్లస్ సున్నా, 28 సంవత్సరాలు అంటే 28 ప్లస్ ఇప్పుడు లీప్ ఇయర్లు ఎన్ని, నాలుగుతో డివైడ్ చేయండి, నాలుగుతో డివైడ్ చేస్తే 7 అని వచ్చిందండి, 4 7 28 కాబట్టి. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి ఏంటి, 1928 లీప్ ఇయరా, అవును లీప్ ఇయర్, ఎందుకంటే 28 కరెక్ట్గా 4తో మనకి భాగించబడుతుంది, 4 టేబుల్లో వస్తుంది 28, 4 ఏళ్ళు 28 కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఇది లీప్ ఇయర్ అవుతుంది. లీప్ ఇయర్ అయినప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ముందునున్న డేటు ఫిబ్రవరి 29 తర్వాత ఉందా లేదా అని చూసుకోవాలి. ఫిబ్రవరి 29 తర్వాత లేదు, లేదంటే ఈ సంవత్సరం ఇంకా లీప్ ఇయర్కి ఎంటర్ అవ్వలేదు. కదా ఎంటర్ అవ్వలేనప్పుడు ఏం చేసేయాలి, ఇందులోంచి ఒకటి తగ్గించేయాలి, ఒకటి తగ్గించేయాలి. చూసుకోండి ఫిబ్రవరి 29 ఉన్నా లేదా ఫిబ్రవరి 29 కంటే తక్కువ ఉన్నా మనం ఏం చేయాలండి, ఒకటి తీసేయాలి. సో ఒకటి తీసేద్దాం అంటే 6, సింపుల్. ఇంకేముంది, మనం అన్ని కలుపుకుందాం, 28 7తో కరెక్ట్గా డివిజిబుల్ అయిపోతుంది కాబట్టి ఇది 0 అయిపోతుంది, 6 1 7 అది కూడా 0 అయిపోతుంది, మిగిలింది 4. సో 4 అంటే ఏ రోజు, వెన్స్డే. సో ఆన్సర్ ఏమవుతుందండి, బుధవారం అవుతుంది, వెడ్నస్డే. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ మనం క్యాలెండర్స్లోనే మనం చూద్దాం, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకేంటి సింపుల్ అండి, ఫస్ట్ మనకి 29 డేట్ మొత్తం 5 కలుపుకోవాలని చెప్పుకున్నాం, ఇక్కడే ఉన్నాయండి 4, ఇక్కడే ఉన్నాయి 1 ఇది 2, 1900 సంవత్సరం ఉంది 3, ఈ 88 4, ఇక్కడ 4 ఉన్నాయి, ఇంకొకటి ఏంటి లీప్ ఇయర్లు కలపాలి అంతే అండి, 5 కలపాలి మొత్తం. ఓకే, సో 29 అంటే ఎంత, 29 డైరెక్ట్గా మనం చెప్పుకునే ఏంటి, 7తో డివైడ్ చేసేయండి, 7 4 28 అంటే మిగిలింది ఎంత, 1 ప్లస్ ఫిబ్రవరి ఎంత అండి కోడ్ 4 ప్లస్ 1900 కోడ్ ఎంత 0, 88 సంవత్సరాలు, 88 అంటే కోడ్ ఎంత 88 అని వేసుకోవచ్చండి, 88 డైరెక్ట్గా 7తో డివైడ్ చేసేయండి, 7 12 84 మిగిలింది ఎంత 4 ప్లస్ ఇప్పుడు లీప్ ఇయర్లు కలపాలి, ఎన్ని ఉన్నాయి లీప్ ఇయర్లు 88 కాబట్టి 4 22 88 అంటే 22 సంవత్సరం 22 లీప్ ఇయర్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ లీప్ ఇయర్లోకి ఎంటర్ అయ్యామా లేదా అనేది మనం చూడాలి, రైట్. లీప్ ఇయర్ని దాటాలి, ఫిబ్రవరి 29 ఉంది ఇక్కడ, ఇది లీప్ సంవత్సరమా, 1988 లీప్ ఇయరే, లీప్ ఇయర్ కాబట్టే చూస్తున్నాము ముందునున్న మంత్, ఇది చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో ఇది లీప్ ఇయర్ కాబట్టి ముందునున్న మనం డేట్ అనేది చూస్తున్నాం, ఇక్కడ ఫిబ్రవరి 29, కానీ ఫిబ్రవరి 29 తర్వాత నుంచి, ఫిబ్రవరి 29 తర్వాత నుంచి ఇంకా మార్చి 1 నుంచి మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా ఇదే నెంబర్ వేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఫిబ్రవరి 29 ఉన్నా లేదా దానికంటే తక్కువ డేట్ ఉన్నా మనం ఏం చేయాలండి, ఇందులోంచి 1 తీసేయాలి. సో ఇది 21 అయిందండి, సింపుల్. ఇంకేముంది కలుపుకుంటాం, మనం చూసుకుంటే 7 3 21 కాబట్టి ఇది 0 అయిపోతుంది, 4 4 8 ప్లస్ 1 9, 9ని 7తో డివైడ్ చేస్తే ఏమొస్తుందండి 2 వస్తుంది, రిమైండర్. 2 అంటే ఏ డేట్, మండే, 2 అంటే ఏ రోజు అండి మండే, సోమవారము అవుతుందన్నమాట. ఓకే, సో ఇలా మనం చాలా చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు క్యాలెండర్ క్వశ్చన్స్, చాలా ఈజీగా చేయొచ్చు. బట్ ఈ కోడ్స్ అనేవి మనం జస్ట్ రిమెంబర్ చేసుకోవాలి, 144 12 స్క్వేర్, 0255 స్క్వేర్, 0366 స్క్వేర్, ఇది 12 స్క్వేర్ ప్లస్ 2, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం క్యాలెండర్స్, అది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. సో తప్పకుండా 4 పార్ట్స్ చూడండి, చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు అనమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే ఈ వీడియోస్ అన్ని కూడా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో అలాగే తప్పకుండా ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.